చాలా మందికి తెలియని ఎన్నో అద్భుతమైన కోర్స్ అండ్ కాలేజెస్ ఇండియన్ అబ్రాడ్ లో జాయిన్ అయి కోట్లలో శాలరీ సంపాదించాలనుకుంటున్నారా? అయితే డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. ఎన్నాళ్ళ నుండి పరిచయం సార్ మీకు రాకేష్ మాస్టర్ కి? నాకు ఒక 10 ఇయర్స్ పైన నుంచే పరిచయం. 10 ఇయర్స్ పైన నుండే. సో అంటే మాస్టర్ ఎలా పరిచయం అసలు మీకు? సినిమా ఇండస్ట్రీ ఇద్దరం కూడా, నేను కూడా సినిమా ఇండస్ట్రీకి వచ్చాను, అన్న కూడా సినిమా ఇండస్ట్రీకే, కాకపోతే అన్నది డ్యాన్స్ మాస్టర్, నేనేమో ఫైట్ మాస్టర్గా ట్రై చేసేవాడిని. అప్పుడు నాకు బాగా సపోర్ట్ చేసేవాడు. తను ఎదుర్కొన్న కష్టాలు, తను ఎలా ఉంటుంది ఇండస్ట్రీ ఏంటి మొత్తం కూడా నాకు చెప్పేటోడు అనమాట. ఇలా ఉండాలి తమ్ముడు, ఇలా వెళ్ళాలి, ఇలా చేయాలి, ఇలా ఉండాలి, అవి ముక్కు చూటుకు ఉండాలని ఏమో చెప్పేవాడు. ఆయన మాటలు బాగా నచ్చేవి నాకు, నచ్చి ఆయనతో బాగా ట్రావెల్ చేసేవాడిని నేను. మీరు అంటే మీరు మాస్టర్ కలిసి ఏమైనా సినిమాలు చేయడం జరిగిందా? లేదు, సినిమాలు ఏం చేయలేదు. నార్మల్గా యూట్యూబ్లో వీడియోలు చేస్తాం మేము. యూట్యూబ్లో వీడియోలు చేసాము, కొన్ని కంటెంట్ వీడియోలు చేసాము. జబర్దస్త్లో కూడా ఇద్దరం కలిసి నటిద్దామని వెళ్ళాము. జబర్దస్త్లో అన్నకు ఛాన్స్ వచ్చింది కానీ నాకు కొంచెం ఆగమన్నారు నన్ను. సో అప్పుడు నాకు గుండు లేదనమాట. గుండు లేదు. సమ్ముడు ఇలా అయితే వీళ్ళు మనల్ని గుర్తించరు కానీ మనం ఇద్దరం కలిసి గుండ్లు కొట్టుకుందాము, గుండ్లు కొట్టుకొని ఇద్దరం కొన్ని కాన్సెప్ట్ వీడియోలు చేద్దాము, చేస్తే ఆటోమేటిక్గా నాతో పాటు నేను కూడా పిలుస్తారు, నువ్వు కూడా మంచి ఫేమ్ అవుతావు అనంటే సరే అని చెప్పి నేను కూడా గుండు కొట్టుకోవడం జరిగింది. ఈ టాటూలు అవన్నీ కూడా ఈ వీడియోస్ కోసమే ఎంచుకున్నారా సార్ మీరు కానీ రాకేష్ మాస్టర్ కానీ? అంటే యాక్చువల్గా నాకు కొన్ని ఉండేవి, కొన్ని టాటూస్ ఉండేవి. గుండు కొట్టిన తర్వాత తనకు ఇంకేదన్నా మిస్ అయ్యాం తమ్ముడు, ఇంకేదన్నా మనం బాగా డిఫరెంట్గా ఉండాలి, సేమ్ ఇద్దరం ఒక స్టైలిష్గా ఉండాలన్నప్పుడు ఈ టాటూస్ చూసి నాకు కూడా టాటూస్ వేయించు, నేను వేసుకుంటాను టాటూస్ బాగున్నాయి నీవి అని అంటే అప్పుడు లోబో దగ్గర తీసుకెళ్ళడం జరిగింది అనమాట. లోబో దగ్గర తీసుకెళ్ళి ఇలా రాకేష్ మాస్టరు టాటూస్ వేసుకుంటున్నాడంటే మనోడు మంచిగా ఎగ్జైట్ ఫీల్ అయ్యి, సెలబ్రిటీ కదా యూట్యూబ్లో మంచి స్టార్ కదా, ఫ్రీగా వేస్తానన్నాడు, డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా వేస్తానన్నాడు. యాక్చువల్గా ఫస్ట్లో డబ్బులు ఇద్దాం అనుకున్నాము, ఎంతో అంత డబ్బులు ఇద్దాము అనుకున్నాము. మనోడు మన అనుకున్న క్రేజ్ను చూసి, అన్నకున్న క్రేజ్ను చూసి లోపో బాగా హ్యాపీగా ఫీల్ అయ్యి తను తనకు ఫ్రీగా వేస్తే కొంచెం తన బిజినెస్ బాగా డెవలప్ అవుతుందని చెప్పి ఫ్రీగా చేశాడు, అభిమానంతో ఫ్రీగా చేశాడు మంచిగా. అవి ఆయనకు మంచి ప్లస్ అయినాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా యూట్యూబ్ ఛానల్లో దాంట్లో దీంట్లో ఏమన్నా కొత్తగా వేసారు టాటూస్ ఎవరు వేసారు ఎవరు వేసారంటే లోబో వేసాడు, లోబో వేసాడు అని చెప్పేవారికి లోబో ఫేర్ బాగా కొంచెం ఫేమ్ అయ్యాడు. లోబో మంచిగా టాటూస్ చాలామంది వేసుకోవడము అడగడం మొదలు పెట్టడం వల్ల లోబో మళ్ళీ పిలిపించి మళ్ళీ ఆయనకి ఇంకా ఎక్కువ వేసాడు అనమాట. ఓకే, అలా ఫ్రీగా ఈయనకు వస్తున్నాయని చెప్పి ఈయన మొత్తం ఒళ్ళంతా పొడిపించుకున్నాడు. ఓకే, అది